మనకి అనారోగ్యం నుండి దూరం చేసి ఆరోగ్యం తెప్పించడం కోసం తమ ప్రాణాలని పణంగా పెట్టేటువంటి వాళ్ళు వైద్యులు ఎవరో ఒకళ్ళిద్దరు చేసేటువంటి తప్పుకి మొత్తం వ్యవస్థని నిందించడం అనవసరం ఆసుపత్రుల్లో కార్పొరేట్ వ్యవహారాలది డిఫరెంట్ బట్ సర్వీస్ ఓరియెంటెడ్గా చదువుకునేటువంటి వాళ్ళు వైద్యులు భారతదేశ చరిత్రలో గతంలో ఎన్నడూ అంటే గత యాభై ఆరు ఏళ్ళల్లో ఎన్నడూ లేనంతమంది వైద్యులు ఈ ఆరు నెలల కాలంలో మరణించారు అది ప్రజల ప్రాణాలు కాపాడే క్రమంలో తమ ప్రాణాలు ఫణంగా పెట్టారు అదే కోవిడ్ గతంలో ఎప్పుడో మసూచ్ అంటే మనకెవ్వరికీ ఊహ తెలియని వయసుల్లో జరిగిపోయినటువంటిది అప్పుడు ఏం జరిగిందో తెలియదో అప్పుడు వైద్యులు ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు కానీ ఒక సిస్టమ్స్ తయారైన తర్వాత సైన్స్ అద్భుతమైనటువంటి అభివృద్ధి సాధించాక ఆ సైన్స్కి సవాల్ విసిరినటువంటి జబ్బు కరోనా ఆ కరోనాని కట్టడి చేసేందుకోసం కోట్లాది మంది ప్రజల ప్రాణాలు కాపాడటం కోసం తెగించి వైద్యం చేసినటువంటి వాళ్ళు వైద్యులు తమకి అంటుదని తెలిసిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటూ చేసిన ప్రయత్నాలలో ఎక్కడో జరిగినటువంటి చిన్న లోపం వలన ఎదురవుతున్నటువంటి సమస్యలతో తాము ఆ వ్యాధి బారిన పడి ప్రాణాలు కోల్పోయారు అలా కోల్పోయినటువంటి వైద్యులు ఐదు వందల పదిహేను మంది ఉన్నారు అన్నటువంటిది ఐఎంఏ ప్రకటించింది ఇండియన్ మెడికల్ అసోసియేషను వాళ్ళందరికీ పేర్లతో సహా వెల్లడించింది వీళ్ళని సరే కోవిడ్ వారియర్లుగా గుర్తించారా ఇదంతా పక్కన పెడితే ఇది చాలా హృదయ విదారకమైనటువంటి అంశం రాత్రి పగలు కష్టపడి తమ సంతోషాలను ఫణంగా పెట్టి చదివి 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 ప్రజల ప్రాణాల కోసం కష్టపడేటువంటి వైద్యులు ఇలాగా ఆ ప్రజల ప్రాణరక్షణ కోసం తమ ప్రాణాలు ఫణంగా పెట్టడం మాత్రం వాళ్ళకి ఆఫ్ చెప్పాలి నివాళులు అర్పించాలి అదే సందర్భంలో దీనికి ముగింపు ఎక్కడన్నటువంటిది ప్రతి ఒక్కళ్ళు ఎదురు చూస్తున్నారు